Hello everyone, welcome back to our channel, Dannu Manu Talks. It's me, yours, Dannu. So, here's the video. ప్రతిసారి ఈవెంట్ వాళ్ళని పిలిచాలి అంటే పిలిచలేం కాబట్టి మనకున్న దాంట్లో మన ఓన్ మెహందీ డిజైన్స్ ముగ్గులు అవన్నీ ఐడియాస్తో మనమైతే ఇలా చేసుకోవచ్చు అనమాట. సో నేను మా వాడి వెల్కమ్ టైంలో మేము సడన్గా ప్లాన్ చేసుకున్నాం. సో మాకు దొరకలేదనమాట. సో దొరకని టైంలో మనం అలాంటివి ఎందుకు మిస్ అవ్వాలి అనుకొని అప్పటికప్పుడు జస్ట్ అలా ప్లాన్ చేసుకున్నాం. అయినా చాలా సక్సెస్ఫుల్లీగా జరిగిపోయిందన్నమాట. సో మన కాన్సెప్ట్ ఏంటి అనేది మన మైండ్లో ఉంటే మనం ఆటోమేటిక్గా చేసుకోగలుగుతాం అన్నమాట. సో మనకేమి ఇక్కడ పెద్దగా ఖర్చు అయితే అవ్వదండి. అండర్ బడ్జెట్, ఐ మీన్ 100 రూపీస్లో అలా అయిపోయింది. సో మాకు వెనకిల బ్యాక్డ్రాప్ వాళ్ళు బెలూన్స్ పెట్టించినందుకు మేము చండుబులతో అలా చేసుకున్నాం అనమాట. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇదైతే డెకరేషన్ చేశారు. మెయిన్ స్టేజ్ అనమాట, డెకరేషన్ వాళ్ళతో చేయించామన్నమాట. సో మేము అడిగిన విధంగా వాళ్ళు చేసిచ్చారు. అసలు ఈ మెయిన్ కాన్సెప్ట్ ఈ వీడియో ఏంటి అంటే ఈవెంట్స్ వాళ్ళు ఈవెన్ ఉన్నా లేకున్నా మనమైనా మనం అండర్ బడ్జెట్లో చేసుకోవచ్చు. చాలామంది రీసెంట్ టైమ్స్లో నా వీడియోస్ చూసిన వాళ్ళు చాలామంది అడిగారు ఎలా చేసుకుంటున్నారు ఈవెంట్స్ లేకున్నా మీ అకేషన్స్ అన్నీ చాలా హ్యాపీగా జరిగిపోతాయని. సో మెయిన్ అయితే కాన్సెప్ట్ నేను నిజంగా ముందైతే ఏం థింక్ చేయను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫంక్షన్ సక్సెస్ అవ్వాలి కాబట్టి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట. సో మా బుడ్డోడు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు. అసలు ఇది నేమింగ్ సెరమోనీ, ఇది వాడి 5th మంత్ టైం అనమాట నేమింగ్ సెరమోనీ. ఇప్పుడు వచ్చేసి వాడికి 4th ఇయర్. ఇప్పుడు పోస్ట్ చేయడానికి కారణం ఏంటి వీడియో అంటే చాలామంది అడిగే క్వశ్చన్ ఇదే, మనం అండర్ బడ్జెట్ ఎలా చేసుకోవచ్చు. మన చుట్టూ సర్కిల్లో ఉన్న వాళ్ళు నన్ను చాలామంది అడిగారన్నమాట. అండ్ ఇంకొకటి డెకరేషనే, ఐ మీన్ వెల్కమ్, కలర్ వాటర్ అవన్నీ డెకరేషన్ పక్కన పెడితే నేను వేషాలు కూడా నేనే వేసుకున్నాను అనమాట. ఇది మనకు ఇండియా మార్ట్ అనే యాప్ ఉందన్నమాట. నేను దాంట్లో ఒక 10 డ్రెస్సెస్ అలా బుక్ చేసుకున్నాను. యాక్చువల్లీ మాది ఫోటోగ్రఫీ ఫీల్డ్ కదా, దానికి కూడా వర్క్ చేస్తాయన్నట్లు మేము తెచ్చుకున్నాం అనమాట. బట్ ఫోటోగ్రఫీ ఫీల్డ్కి అయితే ఇంతవరకు యూస్ చేయలేదు, నేను పర్సనల్గానే యూస్ చేశాను. సో నేను ఇది ఆంజనేయ స్వామి గెటప్ నేనే వేసుకున్నాను. బట్ చాలా కష్టపడ్డానండి, చూస్తున్నారు కదా వీడియోలో వాడితే నేను ఎన్ని మాటలు చెప్పాను. అసలు ఐ మీన్ అంత ఆడించుకుంటూ వాడిని అయితే వేసుకున్నాను. ఫొటోస్ అన్నీ చాలా బాగున్నాయి. అప్పుడు నాకు చాలామంది అడిగారు హౌ యూ గెట్ దిస్ అని. సో నేనైతే నేను ముందుగా ప్లాన్ చేసుకున్నాను ఈ వేషాల వరకు. వాళ్ళు వేయాలి అన్నా కూడా మనకు చాలా కాస్ట్ అయితే అవుతుంది. సో నేను నా బడ్జెట్లో నేను వేసుకోవాలనుకున్నాను కాబట్టి నేను ఆంజనేయ స్వామి గెటప్ అలా వేసుకున్నాను అనమాట. అండ్ మా వాడికి కలర్ వాటర్ అవన్నీ వీడి టైంలో స్టార్ట్ అయిపోయానమాట. సో నేను ఇది వచ్చేసి ఇక్కడ మనకు కర్నూలులో బిగ్ బజార్ ఉంది కదా, నేను అప్పుడు తెచ్చానమాట. అందులో నాకు అప్పుడు 450కే వచ్చేసిందండి. సో ఇప్పుడు 600-700 ఉంది. సో 450 రేంజ్లో నేను అది కొనేసి చెండు పూలు అండ్ కలర్ వాటర్ అవన్నీ తెచ్చి అలా అక్కడ బాస్కెట్స్ కనిపించాయి కదా, అవి నా పెళ్ళప్పుడు వేరే అక్కడో డెకరేట్ చేయించాను, అవి అలాగే యూస్ చేశాను. ఇక్కడ మా అత్తయ్య బాబుని ఎత్తుకున్నారు. అయ్యప్ప స్వామిది కూడా నేను మా వదిన నాకు సెట్ చేసి ఇచ్చింది లుంగి అంతా. సో నేను అలా చేశాను. నామకరణంలో నేను మొత్తము ఒక 2 వేషాలు వేశాను. తర్వాత మంత్లీ అలా కవర్ చేశాను అనమాట. ఏది జరగలేదు అనే కాన్సెప్ట్. అండ్ నామకరణంలో ఇంకోటి ఏంటంటే మీరు డ్రెస్సెస్ ఎలా సెట్ చేసుకున్నారని చాలామంది అడిగారనమాట. సో డ్రెస్సెస్ ఏముందంటే నేను ఫస్ట్ ఏదో షాపింగ్కి వెళ్ళాము. తుషార్ది నచ్చింది, సరే వీడి ఏజ్కి ఈ కోట్ సెట్ అయింది కదా అనేసి వెళ్ళాము. అలా వెళ్తే వాడి కోట్ సెట్ అయింది. అయిన తర్వాత మళ్ళీ అనుకోకుండా నాకు అదే సెట్ అయిపోయింది. యాక్చువల్లీ మా ఆయనకి అక్కడ వేరే షర్ట్, బట్ ఆయన ఏదో సిచ్యువేషన్ వల్ల వేసుకోలేదు. బట్ మ్యాచింగ్ కూడా తెచ్చుకున్నాము. ఈ వీడియోలో లేదన్నమాట. సో మనమైతే ఫస్ట్ ఒక డ్రెస్ తీసేసుకొని ఆటోమేటిక్గా మా ఇంట్లో పెట్టుకుంటే మిగతావి కూడా దొరుకుతాయన్నమాట. ఇప్పుడైతే మనకు ఇన్స్టా పేజెస్, యూట్యూబ్ పేజెస్ చాలా ఉన్నాయి. బట్ ఆ టైమ్స్లో కూడా నేను ఆల్మోస్ట్ మ్యాచింగ్ తెచ్చాను. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మ గారు అనమాట, 3 తరాలు 4 తరాలు అంటారు కదా, ఆ పద్ధతి అయితే ఇక్కడ జరిగిందన్నమాట. మావాడే ఫస్ట్ అనమాట అనుకుంటాను, సారీ ఫస్ట్ కాదు, ఐ మీన్ అవ్వ టైంకి వీడు కరెక్ట్గా సెట్ అయ్యాడనమాట. సో అది ఏమో చెప్తారు కదా, అది చేస్తున్నారు అక్కడ. సో బట్ ఇక్కడ కూడా చాలా ఎయిట్ చేశాడండి తుషార్ అయితే. బట్ ఎందుకో తెలియదు వీడు ఈ నామకరణం టైంలో చాలా ఎయిట్ చేశాడు. సో తుషార్ కూడా అవ్వకు తినిపించేశాడు. సో ఈ వీడియో చూశారు కదా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. అండ్ ఇలాగే నేను ఇక్కడ ఏం చేశానంటే కాన్సెప్ట్ హైలైట్ అవ్వడానికి మన ఫంక్షన్లో
నేను వాళ్ళ జనాలు కూర్చునే చైర్స్ ఉంటాయి కదా, ఆ సీట్స్ కింద నేను కొన్ని చిట్స్ అయితే రాశాను అనమాట. నేమ్ చిట్స్ రాసి చైర్స్ కింద స్టిక్ చేశాను. ఎవరి చైర్ కింద వస్తుందో వాళ్ళు విన్నర్స్ అనేసి చెప్పాము. ఇక్కడ మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ అనమాట. సో బావ విన్ అయ్యారు. సో గిఫ్ట్ తీసుకోవడానికి వచ్చారనమాట. అండ్ ఫైనల్గా వాళ్ళ అసలు నేమ్ అయితే పెట్టేశారు. సో నేమ్ ఏంటి అనేది మీకు ముందుగా కనిపిస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది కొందరికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, బట్ యూస్ఫుల్ అనే వాళ్ళ కోసమైతే ఈ వీడియో అన్నమాట. ఇందులోనే నేమింగ్తో పాటు మేము అన్నప్రసన్న కూడా చేసేసామన్నమాట. దానికి కూడా మేమే డెకరేట్ చేసాము. ఇక్కడ కూడా మా వదిన చాలా హెల్ప్ చేశారనమాట. అప్పటికప్పుడు ఇదైతే ప్లానింగ్ లేదండి. సో ఏం చేయాలి అనే టైంకి ఉయ్యాలకున్న ఫ్లవర్స్ తీసి మేము ఇక్కడ హైలైట్ చేసాము. మా వాడే అన్నప్రసన్న హైలైట్ ఏంటి అంటే మొబైల్ కూడా పెట్టాము, బట్ బై లక్ వాడు కత్తి పట్టుకున్నాడు, కత్తి అండ్ డబ్బులు అండ్ బుక్ పట్టుకున్నాడు 2 times. సో ఇదేనండి ఈ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బై బై.